హాయ్ ఎవరిబడి, ఈరోజు అక్షిత్ కుమార్తో మాట్లాడబోతున్నాను. అక్షిత్ కుమార్ మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సులో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అక్షిత్ కుమార్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్లో 2 times బ్రాంజ్, 1 time సిల్వర్ మెడల్ గెలిచాడు. స్టేట్ చెస్ ఛాంపియన్షిప్లో రీసెంట్గా కూడా హీ హాజ్ గాట్ ఏ సిల్వర్ మెడల్. అతను హీ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్, వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్, అలాగే ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో హీ రిప్రజెంటెడ్ ఇండియా విచ్ హ్యాపెండ్ ఇన్ సింగపూర్. సో అతను ఆల్మోస్ట్ డైలీ 6 to 9 hours దాకా చెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. జనరల్గా మనం చూస్తే మన స్టేట్స్లో, అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, త్రూ అవుట్ ఇండియాలో మనం చూస్తే ఎక్కువ మంది ఈ స్పోర్ట్స్లో టాలెంట్ ఉన్న ప్లేయర్స్ అరౌండ్ 8th standard 9th grade దాకా స్పోర్ట్స్ బాగా ఆడినప్పటికీ 10th వచ్చేసరికి 10th and intermediate ఈ 3 to 4 years స్పోర్ట్స్ మీద ఫోకస్ బాగా తగ్గిస్తారు. ఎందుకంటే స్పోర్ట్స్ని ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం ఒకటి, ఇంకొకటి పేరెంట్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ అంతగా ఎంకరేజ్ చేయం. దానివల్ల 9th 10th తర్వాత నుంచి వాళ్ళు స్పోర్ట్స్ని పర్సూ చేసే అవకాశం దొరకదు. బట్ మనం అక్షిత్ కుమార్ తీసుకుంటే, అక్షిత్ కుమార్ ఈజ్ ప్లేయింగ్ చెస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ లాస్ట్ 15 years. అయితే అతను 9th 10th intermediate కూడా అదే టైమ్ ఆఫ్ 6 to 9 hours స్పెండ్ చేస్తూ వచ్చాడు. ఈవెన్ దెన్ 10th class సిబిఎస్ఈలో అతను ఆల్మోస్ట్ 8.85% అతనికి వచ్చింది. అలాగే ఇంటర్మీడియట్లో కూడా మన స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్లో కూడా 9.6 స్కోర్ చేశాడు. ఈవెన్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో రైట్ నౌ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సులో అతనికి సివిల్స్ ఎగ్జామ్స్ మార్క్స్ బాగానే వస్తున్నాయి, డిగ్రీ కూడా ఇస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో ఈరోజు అక్షిత్ కుమార్ని అడిగి అతను ఎలాగ స్పోర్ట్స్ని ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు, 9th 10th నుంచి స్పోర్ట్స్ని కంటిన్యూ చేస్తూ ఏ విధంగా మనం ఎడ్యుకేషన్ పర్సూ చేయొచ్చో తెలుసుకుందాం. హా అక్షిత్ కుమార్. సో అక్షిత్ కుమార్, అసలు ఈ చెస్ గేమ్ అనేది నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు, ఎలా నీకు అది ఇంట్రెస్ట్ వచ్చింది? జనరల్గా నేను 7 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు మా ఫాదర్ నేను ఇంట్లో ఐడియల్గా కూర్చున్నా అని చెప్పి చెస్ నార్మల్గా సమ్మర్ కోచింగ్లో మొగల్రాజపురం గ్లోబల్ చెస్ అకాడమీలో జాయిన్ చేశాడు. సో అక్కడ ఆ సమ్మర్ కోచింగ్లో నేను బాగా పర్ఫామ్ చేసి అట్ ది ఎండ్ ఎగ్జామ్స్ కొన్ని టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే నేను టాప్ స్కోర్ చేశాను. సో అప్పుడు మా సార్ కాసిం సార్ డాడీని కన్సల్ట్ అయ్యి, ఇలా మీ బాబు బాగా ఒక మంచి స్పార్క్ ఉంది, దానిలో మనం కొన్ని రోజులు కంటిన్యూ చేసి చూద్దాము, నేను అంటే కావాలంటే నేను కొన్ని మంత్స్, 6 months అలా నేను ఫ్రీగా చెప్పి చూస్తాను అని చెప్పి చెప్తే అట్లా పికప్ అయ్యి బాగా పర్ఫామ్ చేయడం వల్ల అలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, సో ఆల్మోస్ట్ నువ్వు 2nd standard ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసావు. బట్ మీ పేరెంట్స్ అండ్ యువర్ మాస్టర్ ఐడెంటిఫైడ్ దట్ యూ హ్యావ్ సమ్ స్పార్క్ ఇన్ ద చెస్, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఓకే, ఇప్పుడు 2nd, 3rd, 4th ఆల్మోస్ట్ 9th grade దాకా ఎనీబడి కెన్ స్పెండ్ టైమ్ ఆన్ ద స్పోర్ట్స్, టైం స్పెండ్ చేయొచ్చు స్పోర్ట్స్ మీద. బట్ 9th 10th వచ్చేసరికి నీకు అంత టైం సరిపోదు కదా, ఎడ్యుకేషన్లో టైం ఎక్కువ స్పెండ్ చేసి వస్తుంది. మరి ఆ టైంలో నీకు పేరెంట్స్ దగ్గర నుంచి కానీ స్కూల్ దగ్గర ప్రెషర్ లేదా ఎక్కువ చదవాలి కదా? నాకైతే నేను లక్కీ అనే చెప్పాలి, ఎందుకంటే పేరెంట్స్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ నాకు ప్రెషర్ కంటే ఎక్కువ వాళ్ళు నాకు సపోర్టే ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే నేను ప్రైమరీ స్కూల్ నుంచి ఎప్పుడైతే నేను స్కూల్కి వెళ్లకుండా చెస్ టోర్నమెంట్స్కి వెళ్ళానో మళ్ళీ వెంటనే వచ్చి నేను వెంటనే పికప్ అయిపోయేవాడిని. సో నేను ఆటోమేటిక్గా ఎగ్జామ్స్లో కూడా బాగా పర్ఫామ్ చేసేవాడిని. సో నేను నా వర్త్ చూపించుకోవడం వల్ల వాళ్ళు చాలా సపోర్టే చేశారు, కానీ ఎప్పుడు ప్రెషర్ అయితే రాలేదు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా చెస్ ఆడుతున్నా కూడా బాగానే పర్ఫామ్ చేశానని చెప్పి, అంటే ఒక ఐడియల్గా ఒక డేలో ఎంత టైం చెస్ కోసం స్పెండ్ చేస్తావు, నీ అకాడమిక్స్ కోసం అంటే 9th 10th intermediate ఎంత స్పెండ్ చేసేవాడివి? జనరల్గా చెస్ అయితే నేను మినిమం 6 hours చేస్తాను, 6 to 9 hours పీరియడ్ కంపల్సరీ చేయాలి, అది కూడా కన్సిస్టెంట్గా చేస్తాను. మళ్ళీ బ్రేక్ వస్తే అంటే మన క్యాలిక్యులేషన్ స్పీడ్ అది పెట్టిపోతూ ఉంటుంది. సో కన్సిస్టెంట్గా చేస్తాను, కొంచెం ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నప్పుడు కొంచెం ఒక 2 hours 3 hours అలా చేసి కొంచెం ఎగ్జామ్స్కి కాన్సన్ట్రేట్. ఓకే ఓకే, సో మరి ఏవైతే క్లాసులు మిస్ అయ్యేవాడువో నువ్వు చెస్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు, వాటిని ఎలాగ ప్రిపేర్ అయ్యేవాడువి మిస్ అయ్యేది? జనరల్గా నేను ఫ్రెండ్స్ నోట్స్ లేకపోతే టీచర్స్ దగ్గర నుంచి స్పెషల్ నోట్స్ తీసుకొని వాటిని ఎదర్ జిరాక్స్ ఆర్ నోట్స్ నేను రాసుకొని ఓన్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి 1 month బిఫోర్ నేను ఓన్గా ప్రిపేర్ అయ్యి రాసేవాడిని. సో రైట్ నౌ నీకు ఆల్మోస్ట్ 2100 points ఉన్నాయి కదా,
పాయింట్స్. సో నువ్వు 2400 పాయింట్స్ వస్తే యుల్ బికమ్ ఇంటర్నేషనల్ మాస్టర్. ఇంకో 2500 పాయింట్స్ వస్తే గ్రాండ్ మాస్టర్. ఆల్మోస్ట్ నువ్వు ఒక 400 పాయింట్స్ అవే ఫ్రమ్ బీయింగ్ గ్రాండ్ మాస్టర్. ఐ థింక్ దట్ ఈస్ యువర్ ఎయిమ్ ఆల్మోస్ట్. మరి గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే ఇంకా 400 పాయింట్స్ ఉన్నాయి. సో నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ప్రాసెస్లో నువ్వు సివిల్స్ కోచింగ్ తీసుకోవాలి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అన్న థాట్ నీకు ఎలా వచ్చింది? మరి సివిల్స్ కోసం కూడా బాగా కష్టపడాలి కదా, నీకు ఎలా కాన్ఫిడెన్స్ వచ్చింది రెండు మేనేజ్ చేయగలనని? జనరల్గా సివిల్స్ కోచింగ్ అందరూ డిగ్రీ అయ్యాక లాంగ్ టర్మ్లో 1.5 ఇయర్ 2 ఇయర్స్ అలా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. నేను కొంచెం అంటే కొంచెం మనం స్పోర్ట్స్లో కూడా ఉండటం వల్ల కొంచెం స్మార్ట్గా థింక్ చేసి డిగ్రీ నుంచే మనం ఒక 2-3 అవర్స్ డైలీ వర్క్ చేసుకుంటా ఈ 3 ఇయర్స్ డిగ్రీ స్పాన్ ఆఫ్ టైంలో మనం బేసిక్స్ వరకు ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసుకోగలిగితే ఈ లోపు నేను చెస్లో కూడా ఈ 3 ఇయర్స్లో నేను ఈదర్ ఇంటర్నేషనల్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను కొంచెం రీచ్ అవుతాను. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ ఐ కెన్ పర్సూ సివిల్ సర్వీసెస్ బై ప్రిపేరింగ్ ద. ఓకే, మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నీలాగా స్పోర్ట్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి కొంత టైం ఎడ్యుకేషన్ స్పెండ్ చేసే ఇలాంటి ప్లేయర్స్కి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎటువంటి సపోర్ట్ ఇస్తే బెస్ట్ అనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అంటే ఫైనాన్షియల్గా అంటే ఇక్కడ స్పోర్ట్స్ ప్లేయర్కి టు ఎడ్యుకేషన్లో అటు స్పోర్ట్స్లో రెండు విధాలుగా ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎక్స్పెండిచర్ ఎక్కువ అయింది కాబట్టి ఎస్పెషల్లీ ఇన్ చెస్ మనం టోర్నమెంట్స్ ఎక్కువ పీరియడ్ జరుగుతాయి, 10-15 డేస్ అలా జరుగుతాయి. సో ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ ఎక్కువ అయింది. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఫైనాన్షియల్గా లైక్ ఇప్పుడు మన శరత్ చంద్ర అకాడమీ నాకు 100% స్కాలర్షిప్ ఇచ్చారు. అలా మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అట్లీస్ట్ 50-60% అలా స్కాలర్షిప్ ఇస్తే విల్ గెట్ బూస్టెడ్ అండ్ ఇంకా మోటివేషనల్గా అనిపిస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నావు కదా, అంటే ఒక చెస్ గేమ్ ఆడే ఒక ప్లేయర్కి నీలాగ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళే ప్లేయర్కి మెయిన్ ఎక్స్పెండిచర్ ఏది అండ్ ఎందులో అంత మనీ స్పెండ్ అవుతుంది? జనరల్గా అక్కడ అకామిడేషన్కి ఇంకా ఫుడ్ అకామిడేషన్ అంటే ట్రావెల్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటికి ఎక్కువ అయింది. మెయిన్లీ అకామిడేషన్కే ఎక్కువ అయింది. సో అక్కడ ఎట్లాంటి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి మనమే తీసుకోవాలి. సో అకామిడేషన్ ఎక్కువ. ఓకే, సో ఈవెన్ వేరే కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ ఆడుతున్నప్పుడు సింగపూర్కి వెళ్ళానని చెప్పావు. సో సింగపూర్కి వెళ్ళినా కూడా అక్కడ అకామిడేషన్ ఎక్స్పెండిచర్ కానీ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఈవెన్ ట్రావెల్ ఫ్లైట్ టికెట్స్ కానీ అవన్నీ కూడా నువ్వే బేర్ చేయాల్సి ఉంటుందా? ఎస్ సార్, మనమే తీసుకోవాలి. ఎటువంటి సపోర్ట్ ఉండదు, మనమే ఫైన్ ఇదర్ ఫ్లైట్ టికెట్స్ ఆర్ అకామిడేషన్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయరు, మనమే పే చేసి తీసుకోవాలి. ఓకే ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ చదువుతున్నావు డిగ్రీ ప్లస్ ఐఏఎస్, నీకు చెస్ గేమ్ ఆడడం వలన ఆ గేమ్ నీకు ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుందా? యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఐఏఎస్ ప్రిపరేషన్లో చెస్ గేమ్ నీకు హెల్ప్ అవుతుందా? డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది సార్. చెస్ అనే కాదు ఏ స్పోర్ట్ అయినా సరే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ ఏ స్పోర్ట్ అయినా కాబట్టి వాళ్ళకి యూజువల్గా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు చెస్ ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ చెస్లో మనకి ఒక ఫోర్సైట్ ప్లానింగ్ ఇలాంటివి కొన్ని థింగ్స్ మనం ఆల్రెడీ ఇన్హెరిట్ చేసుకుని ఉంటాము. సో మనకి ఇంకా ప్లానింగ్, యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. మనం స్మార్ట్గా డీల్ చేయాలి ప్రిపరేషన్ని. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి కాబట్టి నేను ఎట్లాగో ఆల్రెడీ చెస్లో ఇవన్నీ చేస్తున్నా కాబట్టి చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో చెస్లో నువ్వు ఎలాగో ఒక స్ట్రాటజిక్గా క్యాలిక్యులేటివ్గా మూవ్ అవుతుంటావు కాబట్టి అదే దాన్ని నువ్వు ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు దేనిలో, మన సివిల్స్ కోచింగ్లో. ఓకే, సో ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, నువ్వు సివిల్స్ క్రాక్ చేస్తావు కాబట్టి క్రాక్ చేసిన తర్వాత యుల్ బికమ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, నువ్వు స్పోర్ట్స్ ప్లేయర్స్కి నాట్ ఓన్లీ చెస్ ప్లేయర్స్ జనరల్గా స్పోర్ట్స్ ప్లేయర్స్కి గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తే బెస్ట్ అనుకుంటున్నావు? నువ్వైతే ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటావు? యాక్చువల్లీ చాలా చాలా థింగ్స్ ఉన్నాయి దీంట్లో చెప్పాలంటే. ఫస్ట్లీ ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా కావాల్సి వచ్చింది. ఎందుకంటే చెస్లో అఫీషియల్ టోర్నమెంట్స్ కొన్ని జరుగుతాయి, అన్అఫీషియల్ కొన్ని జరుగుతాయి. అట్లీస్ట్ అఫీషియల్ టోర్నమెంట్స్కైనా గవర్నమెంట్ సపోర్ట్ కొంచెమైనా ఉండాలి, కానీ దట్స్ నాట్ ద కేస్ హియర్. అలానే నేను కనుక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నా డిస్ట్రిక్ట్లో కంపల్సరీ స్టేడియం అనేది చాలా ఇంపార్టెంట్, గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్.
ఇవన్నీ జనరల్గా ఇది చాలా ఇంపార్టెంట్, కానీ వీటితో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. మంచి కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక స్టూడెంట్స్ని చాలా ఈజీగా మోల్డ్ చేసి వాళ్ళని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ తీసుకెళ్ళడం చాలా బెనిఫిట్ అయింది. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈదర్ జాబ్స్ ఆర్ రివార్డ్స్ ఆర్ వాట్ ఎవర్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని వాళ్ళు పట్టుకోగలుగుతున్నారు. కానీ సక్సెస్ అవ్వటానికి వాళ్ళు గవర్నమెంట్ కనుక హెల్ప్ చేయగలిగితే వుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. అదే నువ్వు అంటుంది ఏంటంటే సక్సెస్ అయిన తర్వాత రికగ్నిషన్ వచ్చిన తర్వాత కూడా హెల్ప్ చేస్తుంది, బట్ ఇంకా యంగ్ స్టేజ్లో ఇంకా బడ్డింగ్ ప్లేయర్స్కి సపోర్ట్ చేయడానికి కావాల్సిన హెల్ప్ జరగట్ల ఇండియాలో. కనుక హెల్ప్ చేస్తే సక్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎట్ ది గ్రౌండ్ లెవెల్ మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి, సక్సెస్ ఇంకా డబుల్ ట్రిపుల్ రేట్ ఎంకరేజ్. సో నీకు కూడా అరౌండ్ నువ్వు స్టేట్ ఛాంపియన్షిప్స్కి వెళ్ళిన ఇంటర్నేషనల్కి వెళ్తున్నప్పుడు ఆ టైంలో అంటే ఇంకా అవార్డ్స్ రావడం కన్నా ముందు నీకు ఫినాన్షియల్గా బాగా సపోర్ట్ ఇచ్చి స్కోప్ ఇచ్చి ఉంటే ఇంకా బాగా పర్ఫామ్ చేయగలను అనిపించింది ఎప్పుడైనా? ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు ఆల్ ఆల్ అంటే మనం ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ హెల్ప్ఫుల్. నీతో పాటు ఆడే ప్లేయర్స్ ఉంటారు కదా ఫస్ట్ ఎయిత్ నైన్త్ నుంచి, నీకు ఎప్పుడైనా కూడా ఒక మంచి ప్లేయర్ నీతో సమానంగా కానీ బెటర్గా ఆడే ప్లేయర్ ఫ్యామిలీ కండిషన్స్ వలన సపోర్ట్ లేకపోవడం వలన చెస్ గేమ్ డ్రాప్ చేయడం చూసేవా నువ్వు? ఆబ్వియస్లీ ఒకళ్ళని కాదు, ఆల్మోస్ట్ 50-60% ఇంటర్మీడియట్ అయ్యేలోపు మానేస్తారు ఆరు తగ్గించేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ రాదు పేరెంట్స్ నుంచి కానీ ఎనీథింగ్ ఏదైనా సరే సపోర్ట్ రాకపోవడం వల్ల తగ్గించేస్తారు. నేను నేర్చుకున్న అకాడమీలో అయితే 80% స్టూడెంట్స్ బ్యాకప్ అయిపోతారు. ఓకే, అంటే నువ్వు ఆల్మోస్ట్ 80% స్టూడెంట్స్ అంటే నీలాగా ఆడే ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ బ్యాకప్ అయిపోయారు. సో ఆ 80% గారు ఒకరు ఆడుంటే ఈరోజు ఇండియా వుడ్ హ్యావ్ గాట్ సెవెరల్ అవార్డ్స్ ఇన్ చెస్ ఛాంప్. అందుకే గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఉంటే సక్సెస్ కూడా అందుకే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ప్లేయర్స్ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇదంతా ఒక ఇంటర్ రిలేటెడ్ రైట్. అది చెస్సే కాకుండా ఇండియాలో ఈవెన్ ఫిజికల్ స్పోర్ట్స్ కూడా ఏవైతుంటాయో వీటిలో కూడా ఈ బడ్డింగ్ స్టేజ్ సపోర్ట్ ఉంటే ఐ థింక్ ఒలింపిక్ మెడల్స్ అవ్వచ్చు లేదా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్లో చాలా గెలిచే అవకాశం ఉంది అనుకుంటాను. రైట్, ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఉద్దేశంలో ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా ఇంకా ఏమేమి చేయాలి? మోటివేషన్ చేయడానికి అవ్వచ్చు, ఎంకరేజ్ చేయడానికి స్కూల్ లెవెల్లో కానీ ఏం చేయాలనుకుంటున్నావు? అంటే నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ని ఏ లెవెల్లో ఇంకా చేస్తుంటే బెటర్గా ముందుకెళ్ళేవాళ్ళనుకుంటున్నావు? చెస్ విత్ రెస్పెక్ట్ టు చెస్ చెప్తున్నాను, చెస్కి వచ్చేసరికి కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా స్కేర్ సోర్స్ అనమాట ఇండియాలో. సో గవర్నమెంట్ ఇట్లా 1 week క్యాంప్స్ 10 days క్యాంప్స్ అని కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ వాటికి అన్ఫార్చునేట్లీ మనమే పే చేసుకుని వెళ్ళాలి. సో గవర్నమెంట్ కనుక యంగ్స్టర్స్కి సపోర్ట్ చేసి ఒక మంచి ఫారెన్ కోచ్ని ఆర్ ఏదర్ ఇండియన్ కోచ్ ఎవరైనా మంచి గ్రాండ్ మాస్టర్ని తీసుకొచ్చి రెగ్యులర్గా 1 week క్యాంప్స్ కనుక కండక్ట్ చేస్తే వెరీ హెల్ప్. దట్స్ ఎ గుడ్ ప్లాన్. అంటే క్యాంప్స్ లాగా ఎలాగో డైలీ సపోర్ట్ అనేది కష్టం, కానీ అట్లీస్ట్ క్యాంప్స్ కనెక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6-9 hours నువ్వు చెస్ ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి మరి ఇప్పుడు మన అకాడమీలో ఈ సివిల్స్ కోచింగ్ టైంలో చాలామంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 7-8 hours సివిల్స్ చదువుతుంటారు. మరి నీకు ఎంత టైం దొరుకుతుంది సివిల్స్ అవ్వడానికి? ఎంత టైం చదువుతున్నావు డైలీ? 3-4 hours చదువుతుంది. ఈ 3-4 hours నేను ఏదైనా ఏదర్ కాలేజ్ ఇచ్చే నోట్స్ కానీ క్లాసెస్ కానీ విని వాటిని మళ్ళీ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుతాను. అండ్ అట్ ది సేమ్ టైం న్యూస్ పేపర్ రీడింగ్ కానీ లైక్ ఎన్సీఆర్టీస్ ఏదైనా ఈ 3 hours నేను మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నువ్వు ఏంటంటే న్యూస్ పేపర్ కొంతసేపు క్లాస్ నోట్స్ రివిజన్ ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా 3 hours బ్యాలెన్స్ ట్రై చేస్తున్నావు, మరి నీకు ఎక్కడైనా టైం బాగా షార్టేజ్ వస్తుంది నేను కంప్లీట్ అవ్వలేనేమో మిగతా వాళ్ళతో భయం వేస్తుంది ఎప్పుడైనా నీకు? నెగిటివ్గా థింక్ చేయడం కంటే ఆ 3 hours నేను ఎంతవరకు పొటెన్షియల్ ఎంతవరకు ఇవ్వగలుగుతానో అంతవరకు ఇచ్చి దాంతోనే హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వు ఏంటంటే న్యూస్ పేపర్ కొంతసేపు క్లాస్ నోట్స్ రివిజన్ ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా 3 hours బ్యాలెన్స్ ట్రై చేస్తున్నావు, మరి నీకు ఎక్కడైనా టైం బాగా షార్టేజ్ వస్తుంది నేను కంప్లీట్ అవ్వలేనేమో మిగతా వాళ్ళతో భయం వేస్తుంది ఎప్పుడైనా నీకు? నెగిటివ్గా థింక్ చేయడం కంటే ఆ 3 hours నేను ఎంతవరకు పొటెన్షియల్ ఎంతవరకు ఇవ్వగలుగుతానో అంతవరకు ఇచ్చి దాంతోనే హ్యాపీగా ఫీల్ అవుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నీకున్న టైంని మ్యాక్స్ ఏం చేయగలవు చేస్తావు అంతే, లేని టైం గురించి ఆలోచించవు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అక్షిత్, నీలాంటి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఎవరైతే నెంబర్ ఆఫ్ అవర్స్ పర్ డే ఎక్కువ స్పెండ్ చేయాలో ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్పోర్ట్స్లో టైం ఎక్కువ స్పెండ్ చేయడం వలన ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుతుందేమో, దానివల్ల వాళ్ళ కెరీర్ ఎఫెక్ట్ అవుతుందేమో,
లేదు ఎడ్యుకేషన్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల స్పోర్ట్స్ అనుకున్న డ్రీమ్ సాధించలేరేమో. ఎందుకంటే స్పోర్ట్స్లో ఇంత కాంపిటీషన్లో చాలా టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళు దే కెన్ అచీవ్ దే డ్రీమ్. ఇంటర్నేషనల్ మెడల్ అవ్వచ్చు, ఇలా గ్రాండ్ మాస్టర్ అవ్వచ్చు, ఇలా అటువంటి వాళ్ళకి వాట్ అడ్వైస్ విల్ యూ గివ్? సార్, యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్యాషన్ని ఫైండ్ దేర్ ఓన్ ప్యాషన్. అండ్ సెకండ్లీ పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే స్పోర్ట్ ఫాలో అవుతున్నారో వాళ్ళు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉండాలి. ఏదైనా ఏ ట్రబుల్ వచ్చినా సరే నెవర్ గివ్ అప్, వెళ్ళి దాన్ని ఫేస్ చేయడం తప్పితే వేరేది ఉండదు. అండ్ థర్డ్లీ ఏంటంటే వాళ్ళు ఎంత ట్రబుల్ వచ్చినా కూడా ఏదో ఇప్పుడు స్టడీస్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ రెండు వాళ్ళు ఒకేసారి మేనేజ్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి టైంలో మనం కంఫర్ట్ జోన్ని చూసుకుంటే దే వోంట్ అచీవ్ ఎనీథింగ్. అలా కాకుండా ఈ స్పోర్ట్స్ అట్లా ప్యాషన్ కాబట్టి వాళ్ళు దీన్నే ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం స్టడీస్ని కూడా ఫాలో అవుతుంటే దే విల్ రీచ్ వాట్ ఎవర్ గోల్ దే హ్యావ్. అండ్ మెయిన్లీ డోంట్ గెట్ ఇన్ టు కంఫర్ట్ జోన్. ఎప్పుడైనా సరే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు దే షుడ్ గివ్ దేర్ బెస్ట్ మ్యాక్సిమం ఎఫర్ట్. అండ్ ఐ బిలీవ్ ఎవ్రీవన్ విల్ గివ్ దేర్ మ్యాక్సిమం ఎఫర్ట్ అండ్ ఆల్ ఆఫ్ అస్ కెన్ రీచ్ అవర్ గోల్స్ టుగెదర్. ఓకే ఓకే. అక్షిత్ అతను చెప్పినట్టుగా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ రెండు టైం స్పెండ్ చేసినప్పుడు స్ట్రెస్ కలగదు అనమాట. అంటే ఒక దారిలో వచ్చిన స్ట్రెస్ ఇంకొక తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే టూ డిఫరెంట్ ఫీల్డ్స్ కాబట్టి ఇట్స్ గుడ్ అడ్వైస్. నాకు తెలిసి పేరెంట్స్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఈ రకంగా థింక్ చేస్తే, అంటే ఒక 6 గంటలు స్పోర్ట్స్ ఆడి ఒక 6 గంటలు చదవాలి స్ట్రెస్ పెరిగిపోద్ది అనుకోకుండా రెండు చేయడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్ట్రెస్ ఇంకా తగ్గుతుంది అని ఫీల్ అవ్వాలి. పిల్లలు కూడా ఏంటంటే అది వాళ్ళ ప్యాషన్ కాబట్టి దే హావ్ టు ఎంజాయ్ దట్ థింగ్ అనమాట. అటువంటి వాళ్ళే అది స్పోర్ట్స్ సక్సెస్ అవుతారు. సో అచీవ్ చేయగలరు రెండు కూడా. సో థ్యాంక్ యూ అక్షిత్, నువ్వు ఈరోజు యూ హ్యావ్ స్పెండ్ సమ్ వాల్యుబుల్ టైం విత్ అస్. దీనివల్ల నాకు చాలామంది పేరెంట్స్ మైండ్ సెట్ కానీ పిల్లల మైండ్ సెట్ కానీ మారుతుంది అనుకున్నాను. నీలాంటి ప్లేయర్స్ వలన ఎవరైతే బడ్డింగ్ స్పోర్ట్స్ మెన్ స్పోర్ట్స్ వదిలేద్దాం అనుకుంటారో ఐ థింక్ దే విల్ బి ఇన్స్పైర్డ్ అండ్ దే విల్ కంటిన్యూ దేర్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో అక్షిత్ చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనకి ఎడ్యుకేషన్లో టైం బాగా ఎక్కువగా స్పెండ్ చేయాలి కాబట్టి స్పోర్ట్స్ టైం సరిపోదని చెప్పి మనం స్పోర్ట్స్ ఆపేయడం కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్కి టైం తక్కువ ఉన్నా చాలా స్మార్ట్గా టైం మేనేజ్ చేయగలుగుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ వాళ్ళకి ఇట్ విల్ టీచ్ దెమ్ దట్ ఫ్లెక్సిబిలిటీ, టీచ్ దెమ్ హౌ టు మేనేజ్ థింగ్స్ ఇన్ లెసర్ టైం. ఒక ప్లానింగ్ కానీ ఒక స్ట్రాటజిక్గా ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా వాళ్ళు వెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. సో ఏదైనా తక్కువ టైం ఉన్నా ఒక రిజల్ట్ టార్గెట్ పెట్టుకుంటే రీచ్ అవ్వడం కోసం వాళ్ళు మ్యాక్సిమం టైం యూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం చాలామంది 8 అవర్స్ 9 అవర్స్ చదువుతుంటారు, కొంతమంది ఓన్లీ 3-4 అవర్స్ చదువుతారు కానీ ఆల్మోస్ట్ అంతే కవర్ చేస్తారు, వాళ్ళు ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అంటే బీయింగ్ స్మార్ట్ అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో మీరు ఎవరైనా కూడా మీ పిల్లల్లో 7th 8th ఆ స్టేజ్లో కానీ ఎనీ స్పోర్ట్, అది క్రికెట్ అవ్వచ్చు, వాలీబాల్, ఫుట్బాల్, లేదా చెస్, క్యారమ్స్, ఏ స్పోర్ట్లో అయినా కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ సమ్ స్పార్క్, ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు సపోర్ట్ దెమ్. అంటే ఏ కాలేజెస్ ఏ స్కూల్స్ అయితే వీళ్ళని సపోర్ట్ చేస్తాయో అటువంటి స్కూల్స్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ స్పోర్ట్స్ని సపోర్ట్ చేయట్లేదు, అసలు స్పోర్ట్స్ పిల్లలు టైం ఇవ్వట్లేదు, అటెండెన్స్ ఎప్పుడైనా మిస్ అయినా ఊరుకోవట్లేదు అనుకోండి, అటువంటి కాలేజ్ జాయిన్ చేసిన ఆ స్పోర్ట్స్ పర్సన్ ఆ ప్లేయర్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. హీల్ ఫీల్ వెరీ స్ట్రెస్ అప్ అనమాట. సో అక్షిత్ కుమార్ ఎలాగైతే 6 to 9 అవర్స్ చెస్ ఆడినప్పటికీ కూడా 10th ఇంటర్మీడియట్లో అంత బాగా స్కోర్ చేశాడు, ఈవెన్ మా దగ్గర డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సులో కూడా వీక్లీ ఎగ్జామ్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, అండ్ హీఈస్ కాన్ఫిడెంట్ ఆల్సో. సార్ నాకు 3 ఇయర్స్ టైం ఉంది, నాకు ఉన్న టైంని నేను ఎలాగ మ్యాక్సిమంగా యూజ్ చేసుకోవాలి, ఆప్టిమల్గా ఎలా యూజ్ చేయాలి, ఉన్న రిసోర్సెస్ని ఉన్న టైంని నా దగ్గర ఉన్న మెటీరియల్ని ఎలా మ్యాక్సిమం యూజ్ చేయాలో ఆలోచిస్తున్నాడు. కానీ చెస్లో ఉన్న టైం కట్ చేసుకోవాలి, ఆ చెస్ టైం తగ్గించి ఎడ్యుకేషన్ మనం ఫోకస్ చేయాలి, ఏ రకంగా ఆలోచించట్లేదు. అటువంటి పాజిటివ్ థింకింగ్ కూడా ఇందాక క్వశ్చన్ అడిగాను, దాని నుంచి బయటకు వచ్చింది. సో ఇన్ దట్ వే వీ కెన్ యాక్చువల్లీ థింక్.